హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్ సార్. ఈరోజు తాడేపల్లి గూడెంలో 3 అన్నా క్యాంటీన్లు, 1 తాలూకా ఆఫీస్ సెంటర్, 2 మున్సిపల్ ఆఫీసు బలుసలమ్మ అమ్మవారి ఏరియా, 3 తాడేపల్లిగూడెం మెయిన్ మార్కెట్లోని కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 3 అన్నా క్యాంటీన్లో పూటకి 350 మందికి టిఫిన్ కానీ, అల్పాహారం కానీ, భోజనం కానీ, 2 పూట్ల భోజనం కానీ, అలా మొత్తం 3 క్యాంటీన్లో కలిపి 1050 మందికి సంబంధించి ఇక్కడ ఈరోజు ఈ ఏదైతే వంటకాలు అయితే సిద్ధం చేస్తామన్నట్లుగా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు క్యాంటీన్లో అయ్యే ఖర్చు 10,500 రూపాయలు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం, తన పేరున ఈరోజు మొత్తం అక్కడ ఏదైతే రేపటి నుంచి కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ఇంట్లో ఫంక్షన్లు కానీ లేదంటే పుట్టినరోజులు జరిగిన సందర్భంగా 10,500 రూపాయలు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ లేదా జిల్లా కలెక్టర్ పేరు మీద కానీ డీడి తీస్తే వారి పేర్లు ఇక్కడ నోటీస్ బోర్డుపై పెట్టి వారి పేరున ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహణ కూడా జరుగుతుందని చెప్పారు. అయితే వీటిపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడిన సందర్భం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాకరంగా 2014 సంవత్సరంలో మరి నేను మున్సిపల్ చైర్మన్ చేత మా కౌన్సిల్ సభ్యులు ఉండగా ఇది ఓపెన్ చేసే అవకాశం కానీ కట్టించే అవకాశం మాకు వచ్చింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ పేదల ఆకలి తీర్చాలనే ఆలోచన ప్రభుత్వం వచ్చింది, దాంతోపాటుగా మేము ఓపెన్ చేసే అవకాశం వచ్చింది. ఇది కూడా భరించినటువంటి ఈ కొడు సత్యనారాయణ గారు నిన్న మాట్లాడుతుంటే 2 నెలల నుంచి అశాంతి గురవుతున్నానండి. అలా నువ్వా పేమెంట్ రాక నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో అని చెప్పి జనం అనుకుంటున్నారు, నేను అనుకున్నది కాదు. కాబట్టి నువ్వేం ఇబ్బంది పడికి 5 సంవత్సరాలు పేమెంట్ ఏం రాదు, ఇంకా బ్రాండీ షాపులో బ్యాలెన్స్ ఈ 2 నెలలు ఎంజాయ్ చేయండి, అది కూడా చూసుకున్నట్టు వదిలేసాను నేను. ఆ 100,000 రూపాయలు కూడా తీసుకున్నావు, అద్దులు మాత్రం వసూలు చేసుకోండి. ఇంక అంతకంటే నువ్వు మాట్లాడతాకి ఈ ఊళ్ళో ఇంకేం మిగలేదు కాబట్టి అనవసరంగా నోరు పాడేసుకుని ఇవాళ అమ్మట్రాంబాబు మాట్లాడుతున్నాడు. 350 రూపాయలు పెడుతుంటే ఊరూరంతా టిఫిన్కి వచ్చేస్తారు, ఊరూరంతా ఒక చోట తింటారు. 3 క్యాంటీన్లు ఉన్నాయి, ఒక ఊరిలో 1000 మంది పెడుతున్నాం. ఒక క్యాంటీన్ 350 మంది అంటే 100 క్యాంటీన్లకి 8,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న తెలియనోడు ఈ అంబటరాంబాబు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి కూటమి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గులేదా అంబటరాంబాబు అని అడుగుతున్నాను నీకు. నేను ఎప్పుడో 1.5 గంట నుంచి తెలియ చేశారు, ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఈసారి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదని కూడా మీకు తెలియజేస్తాను. ఈ శాసనసభ్యులు ఉండగా నువ్వు లంచం తీసుకుంటాం, డబ్బు తీసుకుంటాం తప్ప అన్నా క్యాంటీన్లు పెడదాం, ఎవరికైనా అన్నం లేని అన్నం పెడదాం, ఎవరికైనా హాస్పిటల్కి వెళ్తే సాయం చేద్దాం నీ ఆలోచన ఉందా? ఎప్పుడైనా డబ్బు రావడం జేబులు పెట్టుకుంటాం. ఇవాళ డబ్బు మాకు ఇస్తానంటే రోడ్లు వేయమని చెప్తున్నాం. ఇవాళ నీకు ఇచ్చే లంచంతో అభివృద్ధి చూపిస్తా, గుర్తు పెట్టుకో. నువ్వు ఎంత లంచం తీసుకున్నా ప్రజలు తెలియాలని నేను చేస్తా. 10 రూపాయని ప్రజలే ఖర్చు పెడతాం. నాకు ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ప్రజలు ఖర్చు పెట్టమని చెప్తాం, అది మా పాలసీ. మీ పాలసీ ఏంటి? రాకపోతే ఫోన్ చేసి అడిగి డబ్బులు లెక్క పెట్టి మిషన్ మీద తీసుకునే పరిస్థితి, అధికారులని ఏజెంట్లుగా మార్చుకునే పరిస్థితి. మరి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే అది సిగ్గట్లేదేమో నీ కానీ నేను అనుకున్నాను అనమాట. ఏంటి ఏదో ముగుండు కొట్టి రోడ్డు ఎక్కినట్టుగా ఉంది నీ పని. కాబట్టి అవన్నీ మానేసి కావాలంటే అలా ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ వస్తుంది తెప్పించుకో, ఇంటికట్టు తిని ఇక్కడికి వచ్చింది కావాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అమ్మటరాంబాబు కూడా చెప్తున్నాం, నువ్వు రాష్ట్ర ఒక క్యాంటీన్ ఉంటే 350 మంది కంటే ఎక్కువ తింటారా, ఓ హోటల్ ఉంటే 1000 మంది తింటారా? తినరు కదా. ఈ ఊరు పరిస్థితిని బట్టి మేము ఒక రోజుకి 1050 మందికి టిఫిన్ పెడుతున్నాం, 1050 మంది భోజనాలు పెడతాం, 1000 మంది సాయంత్రం టిఫిన్ పెడుతున్నాం. కాబట్టి అది తెలుసుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చోళ్ళే మాట్లాడొద్దు. అధికారులకు ఒక్కరోజు కూడా భరించలేని పరిస్థితి. 5 సంవత్సరాలు మేము మీ జోలికి రాపోయినా, 5 సంవత్సరాలు మమ్మల్ని నరకేతన పెట్టాం. మా కార్యకర్తలని కూటమి కార్యకర్తలు అందరి మీద కేసులు కట్టించాం, ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మా మీద కూడా కేసులు కట్టించాం. మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఏం హక్కు ఉందని మా అడుగుతావు అడుగుతున్నావు. నువ్వేం చేసావు అని అడుగుతావు. ఒక గొయ్యి పొడ్చలేదు, కొన్ని ఒక రోడ్డు శంకుస్థాపన చేయలేదు, ఒక డ్రైన్ కట్టలేదు, ఒక సమర్సోర్స్ ట్యాంక్ కాంట్రాక్టర్ని డబ్బులు అడిగితే ఆడు పారిపోయాడు, మళ్ళీ అది మళ్ళీ ఆగిపోయింది. ఇవన్నీ ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సహకారం చేద్దాం. ఈ అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు బడ్జెట్ పెట్టి ప్రజల సహకారంతో కూడా నడపాలని ఆలోచన ఉంది. ఇక్కడ చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు, చాలామంది కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ రోజు మన ఇంట్లో ఏదన్నా జ్ఞాపకార్థం 10 మంది మనం డబ్బు విలాసం ఖర్చు పెడతాం కంటే ఒక 10,500 కడితే ఓ పూట 350 మందికి 400 మంది భోజనం పెట్టే అవకాశం కలుగుతుంది. ఆ డీడీల రూపంలో మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీలు తీసి రేపు రోజు కనుక మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఇక్కడ బోర్డు మీద పెట్టి వాళ్ళందరూ దీవుల్ని మీకు ఇవ్వాలని తెలియజేసే విధంగా ఇక అన్న క్యాంటీన్ కూడా ఈ తాడేపూడిలో ఒక మోడల్గా చేయదలుచుకోండి. ఒక క్యాంటీన్కి రేపొద్దునకే 10,500 రూపాయలని నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పుడే అందజేస్తున్నా. ఎందుకంటే
నన్ను బట్టి బాధ్యత ఇస్తారు, బాధ్యతను బట్టి ఇంకో సీనియర్ గారు ఇస్తారు, ఇంకొకటి ఇస్తాడు. అలాగా ప్రజలకి మనం ఒక రోల్ మోడల్ గా మిగిలాలి, అంతేగాని అది మానేసి కలెక్షన్ లో రోల్ మోడల్ గా మిగిలిపోయి నువ్వు అది తరించుకోకుండా బాధపడిపోతున్నావు. కాబట్టి ఏం బాధపడకు టిఫిన్ ఫ్రీగా పెడతాం, మధ్యాహ్నం భోజనాలు ఫ్రీగా పెడతాం, డబ్బులు అయితే ఇప్పించలేము మేము, ఎందుకంటే బ్రోకరేజ్ చేయలేం. కాబట్టి దయించి అనవసరమైన మీరు మానేయండి, ఒక కొన్నాళ్ళు మేము ఒక సంవత్సరం చూడండి. ప్రభుత్వం ఫెయిల్ అయిందని నువ్వు ఎలా చెప్పేస్తావు రెండు ఏళ్ళను? నేను జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పేసుకున్నాడు, అక్కడ ఇక్కడ నువ్వు ఇప్పేసుకున్నావు. ఇన్నాళ్ళు అధికార దాహంతో బతికావు, జనాన్ని దోసుకుని బతికారు, ఇవాళ భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కరోజు కూడా డబ్బు చూడకుండా నిదాడట్లేదు మీకు. కాబట్టి భగవంతుడు బాగా మరుపు రావాలని కోరుకుంటున్నాను డబ్బు మీద, ఎందుకంటే లేదా ఆగో ఈ ఊళ్ళో ఆగో రాష్ట్రం కూడా ఆగదు మీ దెబ్బకి. కాబట్టి దయించి అందరూ కూడా సహకరించండి. అన్నా క్యాంటీలు కలిసి నడుపుదాం, మీ అందరితో పార్తదల్లే అవకాశాన్ని తాడేపూడిలో మొదలు పెడదాం. అది గుడుములో మన గుడు అంటే ఎలా ఉండాలని చూపించే విధంగా అందరూ కూడా తలో 10,500 మీ ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీటీలు తీసి ఇచ్చేయండి. మన్నాడు రోజు మీ పేర్లు దాతల పేర్లు బోర్డుల మీద లిఖించబడతాయి. ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, మనం ఖర్చు పెట్టి దోపరా ఖర్చుల్ని మనం కొంచెం ఆపుకుని 10 మంది పేదలకి కడుపు నింపాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, నరేంద్ర మోడీ గారి ఆలోచన, దాన్ని మనం అనుసరించి తాడేపూడి పట్టణం రోల్ మోడల్గా దాతృత్వాన్ని కూడా ఇవాళ అన్ని చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయి. తాడేపూడిలో అది గొప్పతనం. ఇవాళ ఇంకా మనం ఇలా బట్టలు వేసుకున్నామంటే కారణం చూస్తూనే ఉండండి. ఆర్కే కమ్యూనికేషన్, సిటీ న్యూస్.